నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని బీజేపీ కార్యకర్తలు లక్ష్మీదేవి గార్డెన్ నుండి రాజారెడ్డి గార్డెన్స్ వరకు పట్టణ నలుమూలల నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం కామారెడ్డి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు చెప్పినట్లు
50% ఓటుతోని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గెలిస్తే రాబో ఎలక్షన్ల ఎడ్పిటిసి గాని ఎంపిటిసి గాని సర్పంచెస్ గాని లోకల్ బాడీలా తప్పకుండా గెలు ఖాయమైపోతుంది. డెఫినెట్లీ ఢిల్లీ రాజ్య గవర్నమెంట్ అంటే బీజేపీ గవర్నమెంటే ఉంది, అదైతే 100% కరెక్ట్. మరి రాబో రోజుల్లో మా తెలంగాణ స్టేట్ లో కూడా మన గవర్నమెంట్ వచ్చే ఛాన్సెస్ ఒక్క పక్క సక్క ఉంటాయి. అందుకోసమే ఇది పార్లమెంట్ ఎలక్షన్ అంటే ఇది మాది టర్నింగ్ పాయింట్ అనుకున్నారని అనుకున్నాలి. డెఫినెట్లీ మా కార్యకర్తలు చాలా మంచి కార్యకర్తలను, డెడికేటెడ్ కార్యకర్తలను ప్రత్యేక నేను చూస్తున్నా. ఒక నెల నుంచి అందరితో మాట్లాడేటప్పుడు అందరూ పనిచేయడం రెడీ ఉన్నాను. ప్రజారెడ్డి గ్రామం నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట అసెంబ్లీ వరకు కూడా అందరూ కూడా కామారెడ్డి అని ఒక్కసారి మరి చూస్తారు. ఇవాళ ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా ఎక్కడ చేస్తున్నావు సార్ అని అడిగితే నేను కామారెడ్డా కామారెడ్డా అని అడుగుతున్నారని చెప్పి సాక్షాత్ ఐఏఎస్ ఐపీఎస్ డిస్టిక్ ఆఫీసర్స్ చెప్పినటువంటి సందర్భం కాబట్టి అంత పెద్ద పేరు తెచ్చిన మీ అందరికి కూడా మరొకసారి పాదాభివందనం తెలియజేస్తున్నాం. అలాగే మనకు 70,000 మంది ఆశీర్వదించింది, ఇవాళ 70,000 మంది మనల్ని గెలిపించింది. కానీ మనం బీబీ పాటిల్ అన్నకు ఒక మాట ఇద్దాం, అది 120,000 ఓటుకు ఒక్క ఓటు కూడా తక్కువ రావద్దు. 120,000 ఓట్లతోని ఇవాళ బీబీ పాటిల్ అన్న గారిని జైరాబాద్ ఎంపీగా గెలిపిద్దామనేది నేను మీ తరపున మాటిస్తున్నా. అన్నకు నిజంగానే మాట మాటిస్తున్నా, అది మిమ్మల్ని తీసి మీ ధైర్యం చేసి అని చెప్తున్నా. ఈ గెలుపు కామారెడ్డిని కావాలా, ఈ జైరాబాద్ గెలుపులో కామారెడ్డి సగభాగం ఉండాలని నేను కోరుకుంటున్నా. కాబట్టి 120,000 నేను ఇచ్చిన మాట, ఆ పై మాట అంతా మీరు ఇవ్వాలా, ఇంకా ఎక్కువ తీసుకొచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్న మూడవసారి ఎంపీగా గెలిచి పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్ కి వెళ్తే ఏమేమి కార్యక్రమాలు చేస్తారు, ఈ కామారెడ్డి నియోజకవర్గానికి ఏమేమి చేస్తామన్నది అన్న నోటి ద్వారానే మనం ఇద్దాం. దయచేసి ఎలా అయితే మన కోసం మనం కష్టపడ్డామో మన మీకోసం మీరు నా కోసం మీరు ఇప్పుడు మనందరం కలిసి బీబీ పాటిల్ అన్న గారికి గెలిపించడానికి అంతే కష్టపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా, ఈ గౌరవం ఇచ్చిన మీ అందరికి కూడా రాష్ట్రంలో ఒక గుర్తింపు తెచ్చి ఈ జన్మకు సార్థకం చేసినటువంటి మీకు నిజంగా మనస్ఫూర్తిగా సాక్ష్యంగా పాదాభివందనాలు చేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా కష్టపడి బీబీ పాటిల్ అన్న గారిని మన మాటగా 120,000 పైబడే చూపించాలా, ఇక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీలకు ఇక్కడ డిపాజిట్ గల్లంతు కావాలనేది నేను మిమ్మల్ని కోరుతూ ఈ అవకాశం